గత మూడేళ్లుగా రాష్ట్రంలో కొన్ని పత్రికలు టెలివిజన్ ఛానళ్ల పరిస్థితి చూస్తే అసహనంతో ఇబ్బంది పడుతున్నట్టు పరిస్థితి కనపడుతుందని ఆర్ఎన్వి మంత్రి దాడిశెట్టి రాజా అన్నారు. నిన్న మొన్న వీరు రాసే వార్తలు ఎలా ఉన్నాయంటే నగదు పంచే తమాషాల ప్రభుత్వం ఆపాలని ఈనాడు పత్రికలో రాయడం జరిగిందని మంత్రి రాజా తెలియజేశారు. పేద ప్రజలకు జగనన్న చేసే మంచి పనులు ఆగకపోతే మనకు మనుగడ ఉండదని చంద్రబాబు నాయుడు తన మనసులో మాటను ఈనాడులో రాయించినట్టు స్పష్టంగా తెలుస్తుందని మంత్రి రాజా ఎద్దేవా చేశారు. గత కొన్నేళ్లుగా రకరకాల కథనాలను చూస్తున్నాం. స్వయం ప్రకటిత మేధావులతో ఒక రిపోర్ట్ లేదా స్టేట్మెంట్ ను ఇప్పించి రాష్ట్రంలో ఏదో జరిగిపోతున్నట్టు మరుసటి రోజు పేపర్లలో పెద్ద హెడ్లైన్లతో రాష్ట్రంలో ప్రజల కొంప మునిగిపోతున్నట్టు ఏదో అయిపోతున్నట్టు చంద్రబాబు ఎల్లో మీడియా ద్వారా తప్పుడు వార్తలు ప్రచురిస్తున్నారని మంత్రి రాజా మండిపడ్డారు. 3 సంవత్సరాలుగా రాష్ట్రంలో కొన్ని పత్రికలు టెలివిజన్ ఛానళ్లు పరిస్థితి చూస్తుంటే చాలా అసహనంతో వాళ్ళు ఇబ్బంది పడి పరిస్థితి కనబడుతుంది. నిన్న మొన్నట్లో వీళ్ళ రాసి రాతలు ఎట్లా ఉన్నాయంటే నగదు పంచే తమాషాలు ప్రభుత్వం ఆపాలి అని చెప్పేసి ఈనాడు పత్రికలో రాయడం జరిగింది. అది ఎట్లా ఉందంటే ఈ పథకాలు ఆగకపోతే పేద ప్రజలకు జగనన్న చేసి మంచి ఆగకపోతే మనకి మనుగడ ఉండదు, ఈ రాష్ట్రంలో మనకి అడ్రస్ ఉండదు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఫీల్ అయ్యి తన మనసులో మాటని ఈనాడులో రాయించినట్టు అనిపిస్తుంది. గత కొన్నాళ్ళుగా రకరకాల కథలు చూస్తున్నాం మనం. స్వయం ప్రకటిత మేధావులతో ఒక స్టేట్మెంట్ ఇప్పిస్తారు, లేకపోతే ఒక రిపోర్ట్ ఇప్పిస్తారు, అది మరుసటి రోజు పేపర్స్ లో పెద్ద హెడ్లైన్స్ కింద రాష్ట్ర ప్రజల కొంప మునిగిపోతున్నట్టు, రాష్ట్రంలో ఏదో జరిగిపోతున్నట్టు రకరకాలుగా మరుసటి రోజు పత్రికల్లో చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. నేను తెలియక అడుగుతున్నాను, నేను ధరలు ఈరోజే పెరుగుతున్నాయా రాష్ట్రంలోని? 1982లో ధరలు ఏ విధంగా ఉన్నాయి, ఈరోజు రాష్ట్రంలో ధర నిత్యావసర సరుకులు ధరలు ఏ విధంగా ఉన్నాయి ఒకసారి చూడాలి. అప్పటి నుంచి ఇప్పటి వరకు అలా పెరుగుతూనే ఉన్నాయి కదా, అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు జగన్ గారే పరిపాలన చేస్తున్నారు రాష్ట్రాన్ని. 1982 నుంచి ఈ రోజు వరకు జగన్ అన్నే పరిపాలన చేస్తున్నాడు ఈ రాష్ట్రాన్ని. చంద్రబాబు నాయుడిని ఒకటే ప్రశ్నిస్తున్నాను నేను. జగనన్న అమ్మ ఒడి 44.5 లక్షలు తల్లి 84 లక్షల మంది పిల్లలకు 1322 కోట్ల రూపాయలు ఆపాలన్నది లబ్ధి చేకు వాళ్ళ చేకూరే లబ్ధి ఆపాలన్నది ఈనాడు లేకపోతే చంద్రబాబు నాయుడు ఉద్దేశం అని నేను చెప్పేసి అడుగుతున్నాను. వైఎస్ఆర్ రైతు భరోసా 52.4 లక్షలు రైతు కుటుంబాలకు లబ్ధి, ఇప్పటి వరకు అందించింది 20,162 కోట్లు. ఈ లబ్ధి రాష్ట్ర రైతులకు అందకుండా చెయ్యాలి అన్నది ఈనాడు చంద్రబాబు నాయుడు ఉద్దేశం అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను. చేయూత ద్వారా 25 లక్షల కుటుంబాలకు లబ్ధి, 9,180 కోట్ల రూపాయల సాయం. ఈ సహాయం పేద ప్రజలకు అందకుండా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు అందకుండా చెయ్యాలని చెప్పేసి ఈనాడు చంద్రబాబు నాయుడు ఉద్దేశం అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను.